हाय टेक टेकीज। हाय टेकीस, ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పుకునేది వైఫై ఇష్యూ గురించి. టెకీస్, నా ఫ్రెండ్స్ చాలా మంది ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. సో అందుకని నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. మేజర్గా మనకి వైఫై ఇష్యూ వచ్చినప్పుడు మనకి ఇక్కడ మనకి మన నెట్వర్క్స్ కానీ మన హాట్స్పాట్స్ కానీ అక్కడ కనపడవు. సో ఇలా వచ్చినప్పుడు మనకు దీనికి సొల్యూషన్ ఏంటి అండ్ అసలు ఈ ఇష్యూ ఎందుకు వస్తుంది ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ ఈ వీడియోలో మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ మీకు 3 పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. హ్యావ్ టు చెక్ ద వైఫై డ్రైవర్స్ ఆర్ అప్డేటెడ్ ఆర్ నాట్, అండ్ వైఫై డ్రైవర్స్ అప్డేట్ లో ఉన్నాయో చెక్ చేసుకోవాలి, అండ్ విండోస్ కూడా మనకి ఏమైనా పెండింగ్స్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి, అండ్ వైఫై కార్డ్ వర్క్ అవుతుందా లేదా మనం చూడాలి. అంటే కేస్ ఇందులో ఫస్ట్ స్టెప్ డ్రైవర్స్ అప్డేట్ లో ఉన్నాయో చెక్ చేయాలి. ఇప్పుడు డ్రైవర్స్ చెక్ చేయాలి అంటే ముందు కంప్యూటర్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళాలి. దీనికోసం విండోస్ ఆర్ క్లిక్ చేయండి. ఇక్కడ మన కంప్యూటర్ మేనేజ్మెంట్ COMPMGMT.MSC అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. సో ఎంటర్ క్లిక్ చేయగానే మనకి కంప్యూటర్ మేనేజ్మెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో డివైస్ మేనేజర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ డివైస్ మేనేజర్ లో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి మన సిస్టమ్ ఉన్న డ్రైవర్స్ అన్ని ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. అందులోనే మనకి నెట్వర్క్, ఈ వైఫై అనేది నెట్వర్క్ కాబట్టి నెట్వర్క్ డ్రైవర్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్స్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ మన వైఫై గాని బ్లూటూత్ గాని అండ్ ల్యాన్ గాని అన్ని డ్రైవర్స్ ఇక్కడ మనకు ఉంటాయి. ఇక్కడ మనకి వైఫైల ఇష్యూ కాబట్టి మనం వైర్లెస్ డివైస్ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ వైర్లెస్ ఉంది, రియల్ టెక్ వైర్లెస్ అండ్ క్వాల్కమ్ వైర్లెస్. నేను నా దగ్గర వైఫై అడాప్టర్ ఉంది అండ్ ఇన్బిల్ట్ వైఫై కార్డ్ ఉంది. సో రెండు చెక్ చేసుకోవచ్చు మనం. వైఫై డ్రైవర్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేస్తే మనకి అప్డేట్ డ్రైవర్, డిసేబుల్ డ్రైవర్, అన్ఇన్స్టాల్ డ్రైవర్. ప్రాపర్టీస్ కి వెళ్తే ద డివైస్ ఇస్ వర్కింగ్ ప్రాపర్లీ. రైట్ క్లిక్ చేసి మనం ఇప్పుడు మనకి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండదు కాబట్టి మనం మన యూఎస్బీ ద్వారా, మొబైల్ యూఎస్బీ ద్వారా మనం ఇంటర్నెట్ ని షేర్ చేసి మనం డ్రైవర్ ని అప్డేట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మీరు అన్ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ మీకు ఆ డ్రైవర్ అనేది ఆటోమేటిక్ గా మళ్ళీ రీఇన్స్టాల్ అవుతుంది. సో అలా కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ విండోస్ అప్డేట్స్ అప్డేట్ ఆర్ నాట్, అంటే మన సిస్టమ్ లో విండోస్ అప్డేట్స్ అనేది పెండింగ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. దీనికోసం సెర్చ్ బార్ లో అప్డేట్స్ అని టైప్ చేయండి. ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ విండోస్ అప్డేట్ లో నాకు ఆల్రెడీ ఒక అప్డేట్ పెండింగ్ లో ఉంది, పెండింగ్ రీస్టార్ట్ స్టేటస్. నేను రీస్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అప్డేట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా మనం అప్ టు డేట్ లో ఉందో లేదో విండోస్ అప్డేట్ చెక్ చేసుకోవాలి. థర్డ్ వన్, వైఫై కార్డ్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. ఈ వైఫై కార్డ్ అనేది మనకి ఇన్ బిల్ట్ మదర్ బోర్డ్ కి స్లిమ్ షాట్ లాగా ఉంటుంది. సో మనం బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్ ఓపెన్ చేసి ఆ మదర్ బోర్డ్ లో మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం వైఫై కార్డ్ చేంజ్ చేసి రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా మన వైఫై అనేది వర్క్ అవుతుంది. లేదు అనుకుంటే మనకి ఆన్లైన్ లో వైఫై అడాప్టర్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. మీరు ఆర్డర్ పెట్టి ఆ వైఫై కార్డ్స్ కూడా అడాప్టర్స్ కూడా మీరు బై చేసి కనెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా వైఫై కూడా కనెక్ట్ అవుతుంది. సో టెక్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి వైఫై ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి కనెక్ట్ లో ఉంది. సో ఇక్కడ మీరు ఇలా మనం మన వైఫై కార్డ్ని ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఇలా ఈ రకంగా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ అడాప్టర్ కూడా మనం కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వైఫై అనేది